హలో, గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. సో ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు, ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. 20 డేస్ తర్వాత నేను కూడా ఇవాళ ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, అంటే హెల్సింకీకి వెళ్ళడం. ఎలా ఉంటుందో తెలీదు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, స్నో పడుతుంది. అదేంటో విచిత్రంగా ఏప్రిల్లో స్నో పడుతుంది. వింటర్లో అయితే స్నో పడలేదు, అంటే డిసెంబర్ జనవరి ఆ మంత్స్లో స్నో పడకుండా ఇప్పుడు స్నో స్టార్ట్ అయింది. అదేంటోనండి, రాను రాను ప్రపంచం మారిపోతుంది. వింటర్ సమ్మర్ లాగా, సమ్మర్ వింటర్ లాగా అయిపోతుంది. చూడండి ఒకసారి ఎంత స్నో ఉందో, చూసారు కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న చూస్తే, మొన్నటి బ్లాగ్లో చూస్తే చాలా సన్నీగా ఉన్నింది. సో ఇంకా వెదర్ అంతా మారిపోయింది, ఇంకా సమ్మర్ వచ్చేస్తుందని అనుకుంటే అదేంటో మళ్ళీ స్నో పడుతుంది. సో చూద్దాం అండి ఇవాళ జనాలు ఎలా ఉన్నారో చూద్దాం. అసలు స్నోలో అయినా నడవచ్చేమో, కానీ ఇది ఇలా స్నో పడి రెయిన్ పడితే అసలు నడవలేమండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇంకా నేను మెట్రో స్టేషన్కి వచ్చాను. సో ముందు బ్లాగ్లో చూపించిన దానికంటే బెటరేనండి. ఇప్పుడు కొంతమంది బాగానే కనిపిస్తున్నారు, ఇప్పుడు కొంచెం స్టేబులైజ్ అవుతుంది సిచ్యువేషన్ కూడా. సో నేను ఇంకా ఆఫీస్లో వర్క్ అంతా చూసుకొని ఇంకా నేను ఇంటికి కూడా రిటర్న్ వచ్చేసానండి. జస్ట్ ఎక్కువసేపు ఏమి ఉండలేదు, ఒక 1/2 అవర్ 1 అవర్ ఉన్నాను ఆఫీస్లో అంతే. కానీ ఇంకా ఇప్పుడైతే జనాలు చాలా బాగా కనిపిస్తున్నారండి. చూపి ఇదేంటిది, ఇది కొత్త పెన్సిల్ చూపించు ఒకసారి. ఇక్కడ ఉంది, తీరు చేతి కనిపిస్తుంది, కనిపిస్తుంది తీ. ఇది నీ డ్రాయింగ్స్, ఎవరికి చెప్తున్నావు నువ్వు? నీ డ్రాయింగ్స్ ఉన్నాయి చూడమని, వీడియోలో చెప్తున్నావా? ఇదేంటిది చెప్పమ్మా, చెప్పు. చూపించు. వావ్, ఏంటది? సాష్టాకి కలర్ పెన్సిల్స్ ఇస్తామని చూడు చూడు. తెలిసిందా? తెలిసింది. ఏం తెలిసింది? ఏమున్నాయి అందులో చూడు, వీడియో చూడు. వీడియో ఎట్లా చూస్తుంది? సరే చూస్తుందిలే వీడియో. నచ్చినాయి మీకు కలర్ పెన్సిల్స్? ఆమెకు కలరింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. అన్నీ ఉన్నవన్నీ అయిపోజేసింది ఆ బుక్. సో అందుకనే ఇవాళ వస్తూ కొత్తవి తీసుకొచ్చాను. ఇక్కడ మా కేసిటీ మార్కెట్లో ఉన్నాయి ఇవి. ఈ బుక్స్ అన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది వచ్చి 3 యూరోస్ అండి. మాకు కే ప్లస్ కార్డు ఉంటే ఇంకా అది ఆఫర్లో ఉంది 20%. సో చాలా తక్కువే పడింది. సాష్టాకు బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది ఇంట్లో ఉండి ఈ కలరింగ్ వేయడం అనేది, అందుకే ఇంకా తీసుకొచ్చాను వేసుకుంటుంది అనేసి. ఇవి వేసుకుంటుంటే మాకు మంచిగా టైం దొరుకుతుంది. ఆమన్నా తిన్నావా నువ్వు పొద్దున్న నుంచి? నారి చెప్పండి, ఎందుకు తినలే? ఎందుకు వద్దమ్మా? నేను డోనట్ తెచ్చా అయితే. డోనట్ కూడా ఇయ్యనులే. నీకు ఇష్టం లేదన్నావుక? ఇప్పుడే కదా ఏమి వద్దు అన్నావా? సరేలే. ఏం కలర్ వేస్తున్నావు? బ్లూ కలర్ వేస్తున్నా. షీ బ్లూ కలర్లోనే ఉంటుందా ఎక్కడన్నా? బాకీ అవుట్ ఆఫ్ చూడు, కలర్ పెన్సిల్స్లో వైట్ లేదా? మళ్ళీ నువ్వు ఎక్కడ తీసావు ఆ పెన్సిల్ అక్కడ పెట్టు, బ్లూ అక్కడ పెట్టు ఫస్ట్. బ్లూ నీట్గా పెట్టు. నువ్వు అన్ని పెన్సిల్స్ ఎట్లా పడితే అట్లా పెట్టకు. ఒక పెన్సిల్ తీస్తే ఒక పెన్సిల్ మళ్ళీ ప్లేస్లో పెట్టేయాల, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటావు. మా కలర్స్ కలర్స్ వేస్తున్నావా? వావ్ నైస్ నాన్న. రెయిన్బో వేస్తున్నావా షీప్ మీద? ఓకే ఫైన్.
ఓకే అమ్మ, నువ్వు కలరింగ్ వేసుకో, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా. ఓకేనా? టీవీ కావాలా, కలరింగ్ కావాలా, వన్ చెప్పు, ఏం కావాలి నువ్వే చెప్పు. అయితే ఇటు కలరింగ్ నేను చరస్వీకి ఇనియాకి ఇచ్చేస్తా. మరి నీకు టీవీ కావాలా, కలరింగ్ కావాలా? నీకే తెచ్చినా, మరి వేసుకో టీవీ ఎందుకు? బా పెట్టు. ఓకే మరి బాయ్ 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 చెప్పు. సరే. చూసారు కదా, సాషా మాటలు విన్నారు కదా, ఇంట్లో ఉండి మాత్రం తెలుగు అయితే చాలా స్పష్టంగా నేర్చుకునేసిందండి. నేను దానికైతే చాలా చాలా హ్యాపీ. సో ఇప్పుడు ఎవరితో అన్నా ఇండియాలో మాట్లాడాలంటే తనకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంక నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ చేసి, కర్రీ కాదు చికెన్ ఫ్రై చేసి అండ్ దాల్ చేశాను, పప్పు చేశాను, టమాటా పప్పు. సో ఇదేనండి మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి. బయట అయితే చాలా స్నో పడుతుందండి. సో ఇంకా నేను ఆఫీస్ది పని ఉంటే కొంచెం చూసుకొని త్వరగా ఇంటికి వచ్చేసాను. ఇంకా నాకు ఆఫీస్ వర్క్ చాలానే ఉంది. సో ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో టక్ టక్ వంట చేసేస్తున్నాను, ఎందుకంటే ఇంకా బయట నుంచి కూడా ఏమీ ఇప్పుడు తెచ్చుకోవట్లేదండి. ఈ మధ్య రెస్టారెంట్స్ నుంచి అవన్నీ కూడా చాలా తక్కువ తెచ్చుకుంటున్నాము. సో ఇక్కడ ఏదో సౌండ్ వచ్చిందని చూస్తే ఇంటికి పోస్తీ వచ్చిందండి. పోస్తీ అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి మనకి ఏదైనా కొరియర్స్ వస్తే ఇక్కడ వేస్తారు. సో మరీ పెద్ద సైజెస్ అయితే ఒక చిన్న లెటర్ లాగా వేస్తారండి, మనమే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో మనకి ఇంటికి అలా చిన్న డోర్ ఉంటుంది, వాళ్ళు మన అడ్రస్ అన్నీ ఉంటాయండి దాంట్లో ఆ కొరియర్ మీద. సో మన ఇంటికి వచ్చి వాళ్ళు వేసేస్తారు. సో ఇది ఏంటి అని అంటే, నేను యాక్చువల్గా నాది ఫోన్కి కొత్త కేస్ ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ 20 డేస్ అయిందండి, ఫాస్ట్గానే వచ్చిందని చెప్పాలి. సో అది ఇంటికి వచ్చిందండి. అంటే ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కదా, నేను అంత తొందరగా కొరియర్స్ ఇట్లా ఏవి రావనుకున్నాను, బట్ ఇది ఫాస్ట్గానే వచ్చిందండి. ఆర్డర్ చేసిన 15 డేస్ లోపే వచ్చింది. సో ఈ ఫోన్ కేస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అది క్లోజ్ చేసినా మనం పైనుంచి మొత్తం ఆపరేట్ చేయొచ్చండి. అది టచ్ స్క్రీన్ అన్నమాట అది. సో మనం ఏదైనా ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, యూట్యూబ్స్ కానీ అన్ని దేవి ఏమైనా దాని ద్వారా ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకుండానే ఫోన్ని. సో నాకు అది బాగా నచ్చిందండి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే చాలా కలర్స్ ఉన్నాయండి. నాకెందుకో ఈ గ్రే కలర్ బాగా నచ్చింది, అంటే కొంచెం డీసెంట్గా అనిపించింది. ఇంకా రెడ్ కలర్, పింక్ కలర్ ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి. నాకు అంత బ్రైట్ కలర్స్ ఏం పెద్దగా నచ్చవు, బాగా ఎత్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ సిల్వర్ కలర్ అయితే నాకు చాలా డీసెంట్గా అనిపించింది. సో బాగుంది కదండి ఫోన్ కేసు, కరెక్ట్గా ఫిట్ అయింది, నాకు చాలా బాగా నచ్చింది. మిర్రర్ లాక్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా నాకు ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుందో లేదో అని, బట్ ఇదైతే మాత్రం చాలా కరెక్ట్గా ఫిట్ అయింది. నువ్వు కనిపిస్తున్నావు చూడు, మిర్రర్ లాగా ఉంది అది. మిర్రర్ కాదు నాన్న, అది ఫోన్ కేసు. కానీ నువ్వు కనిపిస్తున్నావు చూడు, అందులో కనిపిస్తున్నావా? ఇటు నేను చూపిస్తా ఒకసారి. ఇటు ఏంటి నీకు కావాలి? అబ్బా ఏం మాట్లాడవు నువ్వు అమ్మా. ఇటు సరే, ఇటు మళ్ళీ చూపిద్దు. ఫస్ట్ ఇవ్వు నాకు, కింద పడిపోతుంది. ఇంకటి ఇట్రా ఇట్రా ఇంకరా. ఇంటికి ఏదైనా ఒక కొత్త థింగ్ వస్తే సాష్ట చాలా ఎగ్జైట్ అయిపోతుందండి. అది మాకైనా కావచ్చు, తనకైనా కావచ్చు. ఇంకా పిల్లలంటే అలానే ఉంటారు కదా, ఏదైనా సరే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటారు. సో ఇంకో అదేంటంటే దాని మీద స్టిక్కర్ ఉందండి, అది తీసేస్తేనే ఆ టచ్ స్క్రీన్ పనిచేస్తుంది. నేనైతే ఫస్ట్ పనిచేయలేదేమో అనుకున్నాను, మళ్ళీ అర్థమైంది. సో బాగుందండి, చాలా బాగా నచ్చింది. అక్కడ సాస్టర్ బెడ్షీట్లో దాంకుందండి. ఏంటంటే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారంట. ఈ ఇంట్లో కరెక్ట్గా 4 ప్లేసెస్ ఉన్నాయండి దాంకోవడానికి, ఈజీగా ఫైండ్ చేసేయచ్చు. కానీ హైడ్ అండ్ సీక్ ఆడతారు ఇక్కడ. కనిపించట్లేదు సాస్
సాసా ఇక్కడ ఎక్కడ లేదు సాసా. ఇక్కడ ఏంది ఇది? ఇది పిల్లు ఇప్పుడు నువ్వు కౌంట్ చేస్తావా? ఏంటి చిన్న అన్ని బెడ్షీట్స్ వేసావు దాని మీద తెచ్చి, కానీ భలే నీట్గా వేసావు చిన్న. ఇప్పుడు నువ్వు కౌంట్ చేస్తావా? కళ్ళు మూసుకో, 10 కౌంట్ చేయి. దగ్గరికి బయటికి రా, కౌంట్ చేద్దురా. Ready or not? Here I come. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, 4 or 5 ప్లేసెస్ ఉంటాయి దానుకోవడానికి. సో మేము ఎప్పుడు ఆడి ఆడి మాకు ఆ 4 ప్లేసెస్ 5 ప్లేసెస్ ఆస్ట్రాకి బాగా తెలిసిపోయాయి. వీళ్ళు ఇంకెక్కడే వెళ్ళి దానుకుంటారని ఈజీగా ఫైండ్ చేస్తుంది. తను కూడా దానుకుంటుంది, కానీ మనం అంత తొందరగా తనని పట్టుకోకూడదండి, మళ్ళీ ఏడుస్తుంది. తను వీళ్ళంతా వెతికి లేట్గా వచ్చి పట్టుకోవాలి. సో ఇంకా ఈ లోపల చికెన్ కూడా ఉడికిపోయింది. వీళ్ళు ఇంకా హైడ్ అండ్ సీక్ గేమ్స్ అంతా ఆడుతున్నారు, నేనేమో వంట చేసేసాను. అండ్ ఇంక ఇక్కడ నేను వచ్చి చికెన్ మసాలా పొడి అండ్ అన్ని స్పైసెస్ వేసేసానండి. ఆ పొడి వచ్చి నేను ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాను, అమ్మ చేయించింది. చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఆ పొడి వేస్తేనే అసలు చికెన్ స్మెల్ మారిపోతుంది, అంత బాగుంటుంది. సో చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి, ఎమ్మి ఎమ్మి గునింది. కానీ మీకు వీడియోలో కొంచెం వైట్గా కనిపిస్తున్నట్టుంది, కాదండి చాలా బ్లాకిష్గా ఉంది. ఫ్రై చాలా బాగా కుదిరింది అండ్ నాకైతే బాగా నచ్చింది. అది స్పైసీగా కూడా ఉంది, చాలా రోజులు అయింది స్పైసీగా తిని. సో చికెన్ ఫ్రై అయిపోయింది అండ్ దాల్ కూడా చేసేసానండి, అంతా అయిపోయింది. ఇదే ఇవాళకి మాకు లంచ్. సో దాల్ కూడా రెడీ అయిపోయింది అండ్ చికెన్ ఫ్రై. అండ్ లక్ష్మి వచ్చి రైస్ తినారండి, అప్పుడప్పుడు తింటారు. ఎక్కువ మిల్లెట్స్ అండి, మిల్లెట్స్ అయితే చాలా చాలా హెల్దీ అండి, ఎవ్రీడే డైట్లో తీసుకోవచ్చు. మిల్లెట్స్ అనేది డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. కంపేర్ టు ద రైస్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి మిల్లెట్స్లో, ఇంకా లివర్కి కూడా చాలా మంచిది, కిడ్నీస్కి. సో ఇదే అండి వాళ్ళకి మా లంచ్ మెను. శాస్త్రమ్మ ఏంటమ్మా ఇదంతా, ఈ బెడ్ అంతా ఎందుకు ఇక్కడ లాక్కొచ్చావు? ఇది నీ హౌసా? మళ్ళీ నువ్వే ఎత్తి పెట్టాలి, ఓకేనా? నా వల్ల కాదు, అమ్మ వల్ల. నాకు వర్క్ ఉంది కదా, నువ్వేం చేస్తున్నావు? సరే నేను చేసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? ఆ పెన్సిల్స్ అన్నీ చూడు, ఇంతకుముందు ఇచ్చింది అప్పుడే చూడు, చిందర వందర చేసావు. అరే వాటర్ మిలన్ ఏ కలర్లో రా ఉండేదే? బంగారు చూపించు ఒకసారి, బ్లూ కలర్ ఉంటుందా వాటర్ మిలన్ ఎక్కడన్నా? నేను లంచ్ అవంతా ప్రిపేర్ చేసే లోపల సహస్ర చూడండి ఏం చేసిందో ఇల్లు. ఆ బెడ్ ఒకటి ఉంది కింద, అది తీసుకొచ్చి వేసుకొని చక్కగా దాని మీద బెడ్షీట్స్ అన్నీ పరిచేసిందండి. పరిచేసి కూర్చొని కలరింగ్ వేసుకుంటుంది. ఏమన్నా అంటే ఇంకా అది ఆమె హౌస్, అలానే చేసుకుంటాను అంటుంది. సో నేనైతే అన్నీ సర్దడం మానేశానండి, ఎందుకంటే ఎట్లో నేను సర్దినా మళ్ళీ తీసుకొచ్చి ఇలానే పెడుతుంది. ఇంకా తన కన్వీనియంట్ అండ్ తన కంఫర్ట్ కోసం వదిలేశాను. ఇంక ఇక్కడ చూడండి స్నో ఎలా పడుతుందో. ఈవినింగ్ అయిపోయిందండి, ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం. సో ఇంకా స్టిల్ స్నో పడుతుంది, బట్ ఓన్లీ 1 or 2 డేస్ పడిందండి స్నో, ఆ తర్వాత ఏం పెద్దగా పడలేదు. సో ఈ టైంలో మంచిగా టీ అండ్ ఏదైనా స్నాక్స్ ఉంటే బాగుండు అని అనిపించింది. సో ఇంకా టీ పెట్టేశాను. సో పిండి ఉండిందండి, అంటే దోశ పిండి ఉండింది కదా, అది లాస్ట్లో కొంచెం ఉండింటే ఇంకా నేను దాంతో బోండాలు చేశాను. సో చాలా బాగా వచ్చిందండి మా ఈవినింగ్ స్నాక్ ఇది. ఇది వచ్చి కారం అండి, కారం పొడి, నెయ్యి అండ్ వెల్లుల్లి బాగా దంచి వేసేసాను దాంట్లో. చాలా చాలా టేస్టీ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకంతకన్నా ఏమీ లేదు, కారం పొడి, ఉప్పు, వెల్లుల్లి, నెయ్యి, కొంచెం ఆయిల్. సో ఈ అన్నీ వేసి జస్ట్ మిక్స్ చేయడమేనండి, ఇంకంతకన్నా ఏం లేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా మనం మిక్సీ వేసి కారం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా, అదైతే ఇన్స్టెంట్ కారం అండి. ఇట్లా బోండాలు ఇట్లా ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా అది చేసేసుకుంటే మనకు చాలా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ త్వరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ కారంని ట్రై చేయండి, ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది అండ్ మీకు కూడా బాగా నచ్చుతుంది. సో ఇదండి మా ఈవినింగ్ స్నాక్. ఐ థింక్ మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, మర్చిపోవద్దు.
చూడండి ఇంకా స్నో పడుతుంది. ఈ టైంలో మా సాస్ట ఏం చేస్తుందో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా అయితే ఈవినింగ్ నేను బయట తీసుకెళ్తానని చెప్పాను, కానీ ఫుల్ స్నో పడుతుంది కదా, సో ఇంకా బయటకు కూడా తీసుకెళ్ళలేదండి. ఇంకా తనకి బాగా బోర్ కొడుతున్నట్టుంది, చాలాసేపు పెయింటింగ్ వేసుకునింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చి ఆ హౌస్ అంట అక్కడ పడుకొని మళ్ళీ టీవీ చూడడం స్టార్ట్ చేసింది. ఎంజాయ్ చేస్తా ఉన్నావు చిన్న నువ్వు అయితే కదా. చూసావా స్నో? వెళ్ళవా డే కేర్కి. మరి ఎప్పుడు వెళ్తావు? ఎవరు లేరా నాన్న? ఎక్కడికి పోయినారు? నువ్వు ఎందుకు అసలు బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నావు? బయట ఏమైంది? స్నో పడుతుంది. సరే ఎంజాయ్ చేయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరూ. టేక్ కేర్ అండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.